ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చర్యలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట మంత్రులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇక నేటి సమీక్షలో మరో గ్యారంటీ అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని తెలంగాణ సచివాలయం నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్. తెలంగాణ సెక్రటరేట్లో ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీ అలాగే నోడల్ అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 1.25 కోట్ల పైగా ప్రజాపరిపాలన దరఖాస్తులు రావడం జరిగింది. వాటికి సంబంధించి అమలుకు సంబంధించి విధి విధానాలేంటి, అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ప్రభుత్వం పైన ఆర్థిక భారం తక్కువ పడే మరొక గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అంతా కూడా డిజిటలైజేషన్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఈ నెల 17లోపు కూడా ఆ పని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రజాపాలనకు సంబంధించిన వెబ్సైట్ను సీఎం అలాగే మంత్రులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో లాంచ్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మొత్తం కూడా 1.25 కోట్ల దరఖాస్తులకు సంబంధించిన వాటిలో ఏ పథకానికి మొత్తం 5 గ్యారంటీలకు సంబంధించి కూడా ఈ దరఖాస్తు ఫామ్లో అర్హులకు సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో, అందులో అర్హులు ఎంతమంది అనే డేటాను ఈ నెలాఖరులోగా తేల్చి దాంట్లో తక్కువ బడ్జెట్ పడే దానికి సంబంధించి ఒక పథకాన్ని అమలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమీక్ష తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు ఎన్నికలపైన సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో పార్టీ నేతలతో ఈ భేటీ జరగబోతా ఉంది.